నాగచైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ శైలజారెడ్డి అల్లుడు బాక్సాఫీస్ దగ్గర మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ ను ఘనంగానే ముగించింది. సినిమా మొదటి రోజే సాలిడ్ కలెక్షన్లతో దుమ్ములేపగా రెండు మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ మొదటి రోజుతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా స్లో డౌన్ అయ్యాయి. కానీ నాలుగో రోజు ఆదివారం సెలవును ఓ రేంజ్ లో వాడుకుంది ఈ సినిమా. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్లను సాధించింది ఈ సినిమా. ఓవరాల్ గా నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గా 3.7 కోట్ల రేంజ్ లో వసూలను సాధించిందంటే సినిమా ఏ రేంజ్ లో దుమ్ములెత్తిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద నాలుగు రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ లో సినిమా సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లను పరిశీలిస్తే నైజాం లో 5.23 కోట్లు, సీడెడ్ లో 2.35 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.84 కోట్లు, కృష్ణాలో 84 లక్షలు, ఈస్ట్ లో 1.35 కోట్లు, వెస్ట్ లో 83 లక్షలు, గుంటూరులో 1.13 కోట్లు, నెల్లూరులో 48 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 రోజులకు గాను 14.05 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో సినిమా ఓవరాల్ గా 1.45 కోట్ల షేర్ ను వసూలు చేయగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు రెస్ట్ ఆఫ్ వరల్డ్ 45 లక్షలు, అమెరికాలో 1.3 కోట్ల షేర్ ను వసూలు చేసింది. దాంతో రెండు తెలుగు రాష్ట్ర రావాల మొత్తం మీద 3.2 కోట్ల షేర్ ను టోటల్ గా అందుకుంది ఈ సినిమా. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన షేర్ 17.25 కోట్ల వరకు ఉందని సమాచారం. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 28 కోట్ల రేంజ్ లో ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవరాల్ గా సినిమాను 24 కోట్లకు అమ్మగా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 4 రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ లో 17.25 కోట్ల షేర్ ను సాధించగా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 7.75 కోట్ల షేర్ను వసూలు చేయాల్సి ఉంటుందని చెప్పవచ్చు. మొదటి వారం ముగిసే సమయానికి ఈ లెక్క మరింత చేరువయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.